ఈరోజు వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో అనేది చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వినాయక చవితికి ముందు రోజు మా ఇంట్లో 16 బ్రహ్మ కమలాలు పూసాయి. మేము వినాయక చవితి పూజకు కావలసిన సామాన్లన్నీ కూడా ఒకరోజు ముందుగానే తెచ్చిపెట్టుకున్నామండి. ఫ్రూట్స్, ఫ్లవర్స్ మాత్రం ఒకరోజు ముందుగా తీసుకొచ్చామండి. వినాయకుడిని ఆ రోజే తీసుకొచ్చాము పండుగ రోజు. ప్రసాదాలు చేసుకోవటానికి నెక్స్ట్ డేకి బెల్లం కావాలి కదండి. బెల్లం ముందు రోజు రాత్రే ఇలా నేను చిన్న చిన్న ముక్కల్లో నలగొట్టి పెట్టుకున్నాను. నేను ఎప్పుడు బెల్లం తీసుకొచ్చినా కూడా ఇలానే చిన్న చిన్న ముక్కల్లో చేసుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వడలు చేయటానికి మినప్పప్పు కూడా నానపెట్టి పెట్టాను. అందరూ ఇలానే చేసుకుంటారనుకోండి, నేను ఎలా చేసుకుంటాను అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఇవి శనగలండి. శనగలు కూడా ప్రసాదానికి కావాలని ఇలా నానపెట్టి పెట్టాను నైటే. వడపప్పు చేయటానికి పెసరపప్పు కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇది నైట్ నానేయటం లేదు, మార్నింగ్ నానపెడదామని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను అన్నమాట, రెడీగా ఎదురుగా ఉండేటట్టు. ఇది కుడుములు ఉండ్రాళ్ళు చేయడం కోసమని బియ్యం పిండి అండి. బియ్యం పిండి కూడా ఇలా ఎదురుగా కనపడేటట్టు పెట్టుకున్నాను. మార్నింగ్ వెతుక్కునే పని లేకుండా ఉంటుంది కదా. కుడుముల్లో వేయడానికి పచ్చిశనగపప్పు కూడా పెట్టుకున్నాను. ముందుగా నానపెట్టుకోవాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ అందుకని. అలానే పొద్దున్నే పప్పు వండటానికని కందిపప్పు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇది కూడా నానపెట్టుకోవాలి కదా పొద్దున్నే. మా ఇంట్లో పాయసం వండిన రోజు తప్పకుండా మేము కందిపప్పుతో ఉట్టిపప్పు వండుతామండి. చప్పిడి పప్పు అంటారు కదా అదనమాట. పులిహార, వడలు, పల్లీ చట్నీలో ఈ మూడింటిలోకి కూడా కావాలని అల్లం, పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ కడిగి పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ చేయడానికని పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను. నేను నార్మల్గా కూడా పల్లీలు ఇలా ఎప్పుడు వేయించుకొని డబ్బాలో పోసుకొని పెట్టుకుంటానండి, పొద్దున్నే అర్జెంట్ లేకుండా ఉంటుందని. ఇవన్నీ కూడా నేను వినాయక చవితి ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ డేకి పని ఈజీగా ఉంటుందని ఇలా చేశాను. పండుగ రోజు పొద్దున్నే నేను 3:30కి లేచి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ముందుగా కావలసిన అన్ని ప్రసాదాలు చేసుకున్న తర్వాత లాస్ట్లో కుడుములు ఉండ్రాళ్ళు చేశాను. 6:30 కల్లా నాకు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు ప్రసాదాలు ఏమేమి చేశాననేది చెప్తాను. పాయసం, పులిహార, వడలు, వడపప్పు, పానకం, చలిమిడి, శనగల ప్రసాదం, దద్యోదనం, అలానే కుడుములు ఉండ్రాళ్ళు చేశాను. ఇక్కడ వీడియో మొత్తం కూడా మా ఈశాని షూట్ చేసిందండి. ఇక్కడ బెంగళూరులో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే పొద్దున్న ఏమీ లేవలేదండి, లేట్గానే లేచారు. పిల్లలు లేచేసరికి నాకు ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడైతే నేను బుక్ చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. వినాయకుడిని అలంకరించేది అన్నీ కూడా ఇంకా వీడియో తీయలేదండి. మా ఈశాని లేచిన తర్వాత ఈ వీడియో షూట్ చేసిందండి. ఇప్పుడు మా గణపతిని చూసేయండి. ఇలా మార్నింగ్ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి పూజ చేసుకొని వినాయక నిమజ్జనం చేశాము. మా ఈశాని బ్యాగ్లో ఉన్న బుక్స్, అలానే వాళ్ళ చెల్లి బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టిందండి. నేను ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కకు పెడుతున్నాను. ఇలా సాయంత్రం పూజ అయిన తర్వాత ఒకసారి వినాయకుడిని కదిలించి వినాయకుడిని నిమజ్జనం చేశాము. ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇలా ఇంటి దగ్గర నిమజ్జనం చేశామండి. ప్రతి సంవత్సరం కూడా మా వీధిలో వినాయకుడిని పెడుతూ ఉంటారండి, వాళ్ళ దగ్గర ఇచ్చేస్తూ ఉంటామన్నమాట వినాయకుడిని తీసుకువెళ్ళి. ఈ ఇయర్ అయితే ఇటు కొత్తగా ఇల్లు మారాం కాబట్టి మాకు తెలియదు అనమాట ఎక్కడి వాళ్ళు, అందువల్ల మేము ఇంటి దగ్గరే నిమజ్జనం చేశాము. నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టిని తీసుకువెళ్ళి నేను చెట్లకి వేశాను. ఇక్కడ నేను స్వామికి హారతి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ ముందుగా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మేమందరం కూడా హారతి తీసుకున్నాము. ఇలా పూజ అంతా కూడా అయిన తర్వాత మనం దీపాలు ఉండగానే వినాయకుడిని కదిలించొచ్చండి. తర్వాత ఇక్కడ గుంజీళ్ళు తీస్తున్నాము నేను మా చిన్న పాప కలిసి. ఇలా వినాయకుడి ముందు గుంజీళ్ళు ఎందుకు తీస్తాము అనేది నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేను వీడియో లింక్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. మీరు చివరి వరకు కూడా వీడియోని చూసినట్లయితే మీరు కూడా ఇలానే గుంజీళ్ళు తీసారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు పాప మా ఈశాని వీడియో షూట్ చేసి ఇప్పుడే వచ్చి స్వామివారికి దండం పెట్టుకుంటుంది. తర్వాత పిల్లలు నేను ఒకసారి ఫోటో తీసుకొని తర్వాత నేను ఇక్కడ వినాయకుడిని కదిలిస్తున్నాను. వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మనం పాత బకెట్లు అవి వాడకుండా ఇలా స్టీల్ గిన్నెలు ఏమైనా పెట్టుకుంటే మంచిదండి. ముందుగా ఇక్కడ నేను నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాను.
మనం వినాయకుడికి పెట్టిన గరికె కూడా ఈ వాటర్లోనే వేయాలి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.